మనకెప్పుడు ఇలా ఉంటుంది, ఈ ఫింగర్ అనేది ఎంత కరెక్ట్గా మోస్ట్ అండ్ షుడ్ బి ఎంత కరెక్ట్గా ఉంటుందో అంత కరెక్ట్గా మన కాల్ కూడా ఉంటుంది, ఎటువంటి పరిస్థితిలో కూడా జారదు. చూడండి, 90 డిగ్రీ ఫింగర్ ఉండాలి, లాక్ అనేది కరెక్ట్గా ఉంటే కాల్ జారదు. అర్థమైందా? మరి చూడండి, మన నీ ఏమందో అవుటర్ సైడ్ వెళ్తే కంపల్సరీ జారిద్ది, అవుటర్ సైడ్ వెళ్ళకూడదు, కరెక్ట్గానే ఉండాలి. అర్థమైందా? మరి ఏం లేదు, మీకు ఏమైనా పెద్ద నేను పెద్ద టార్గెట్ ఏమి ఇస్తలేదు, ఓన్లీ 3 స్టెప్స్. ఇప్పుడు స్టాండింగ్ వచ్చింది, రిలాక్సేషన్ వచ్చింది, బాడీ డ్రాప్ వచ్చింది. ఈ 3 వచ్చినాక మనకు చేసేది ఏముంది? స్టెప్లు. ఓకేనా? ఏం లేదు, మన బాడీలో మొత్తం లెగ్స్ రైట్ హ్యాండ్ ఆపరేట్ అవుతుంది, రైట్ లెగ్ ఆపరేట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ ఆపరేట్ అవుతుంది, లెఫ్ట్ లెగ్ ఆపరేట్ అవుతుంది. ఎప్పుడు? ఆ 3 స్టెప్లు ఎక్కేటప్పుడు కదా. ఆ 3 స్టెప్లు బాగా ఎక్కాలి కదా. ఓకేనా నరేష్ నూరా, చూడు ఒకసారి ఆ 3 స్టెప్లు బాగా ఎలా ఎక్కుతున్నారు ఏంది. ఆ 3 స్టెప్లు వస్తే మనం వేరే రేంజ్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రైజ్ యువర్ రైట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్. చూడు అంత ఆపరేట్ అయింది. దిగు ఇక మెల్లగా ప్రశాంతంగా దిగు. ఓకే, ఈ విధంగా ఆ 3 స్టెప్లు బాగా ఫోకస్ చేయాలి. ఈ 3 స్టెప్లు నేర్చుకున్న వ్యక్తికి పైన ఎక్కడానికి కష్టం, ఎందుకంటే ఆయన 3 స్టెప్లు ఎక్కుతుండంటే ఆయన గోల్ ఎలా ఎక్కాలని తెలుసు కాబట్టి ఎక్కుతుండు కదా. ఎటువంటి మిస్టేక్ చేస్తలేడు. ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పోల్ మీద ఏ విధంగా మనం ఎక్కాలి. ఓకేనా? ఫస్ట్ ఎక్కాలంటే ఎలా ఆపరేట్ అవ్వాలి, ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏముంది? రైట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్ రైజ్ అయిందా, రైట్ లెగ్ రైజ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ రైజ్ అయిందా, లెఫ్ట్ లెగ్ రైజ్ అవ్వాలి కదా. మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ అది. ఓకేనా? రైట్ హ్యాండ్, రైట్ లెగ్. ఇప్పుడు ఎక్కేటప్పుడు హ్యాండ్ ఫస్ట్ రైజ్ అవుతుంది, ఫస్ట్ హ్యాండ్ రైజ్ అవుతుంది, దాని వెనుకాలే లెగ్ రైజ్ అవుతుంది. దిగేటప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ లెగ్, ఫస్ట్ ఏ లెగ్ అయితే దిగుతుందో, ఇప్పుడు రైట్ లెగ్ దిగితే రైట్ హ్యాండే దిగుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లెగ్ దిగితే లెఫ్ట్ హ్యాండే దిగుతుంది. ఫస్ట్ ఎక్కేటప్పుడు హ్యాండ్ రైజ్ అవుతుంది, దాని వెనుకాల హ్యాండ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దిగేటప్పుడు లెగ్ ఏదైతే దిగుతుందో, రైట్ లెగ్ దిగితే రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ దిగితే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ దిగితే రైట్ హ్యాండ్ దింపాలి, లెఫ్ట్ లెగ్ దిగితే లెఫ్ట్ హ్యాండ్ దింపాలి అనేది బాగా ఈ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అది. తర్వాత మనకేముంది? ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా చూసుకోండి. ఓకేనా? ఇలా ఉన్నాం. ఓకే, ఇలా ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు మన బాడీ వెనుకకుంది, ఆ బాడీని ఎలా అయితే స్టాండింగ్కి తెచ్చుకోవాలి. మరి పైనున్న ఫింగర్ మీద, మొత్తం పైనున్న కాల్ మీద మొత్తం లోడ్ వేస్తూ ఇప్పుడు మళ్ళీ బాడీ వెనుకకుంది, మళ్ళీ బాడీని ఇలా స్టాండింగ్కి తీసుకొచ్చి మళ్ళీ పైకి, మళ్ళీ బాడీ వెనుకకు వచ్చారు, మళ్ళీ స్టాండింగ్కి తీసుకొచ్చి మళ్ళీ ఈ విధంగా పైకి ఎక్కేటప్పుడు. ఓకే, ఓకే, కొంచెం బ్యాక్ అయినా ఇప్పుడు దిగేటప్పుడు కూడా చూడండి. ఓకే, ఈ హ్యాండ్ దింపామా, మళ్ళీ మనం ఈ కాలు దింపాలంటే బాడీని మొత్తం ఇలా డ్రాప్ చేసి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ కాలు దిగిందా, మళ్ళీ ఈ హ్యాండ్ దిగిందా, మళ్ళీ డ్రాప్ డ్రాప్ చేసి ఈ కాలు ఎక్కేటప్పుడు ఏం చేస్తున్నాం? స్టాండింగ్కి ముందుకెళ్తున్నాం, స్టాండింగ్లో ఉంటున్నాం, స్టాండింగ్లో ఉండి హ్యాండ్ రైజ్ చేస్తున్నాం. దిగేటప్పుడు ఏం చేస్తున్నాం? డ్రాప్. హ్యాండ్ దిగినాక డ్రాప్ చేసి, డ్రాప్ చేస్తే ఈ లెగ్ ఫోల్డ్ అవుతుంది, ఆ లెగ్ దిగుతుంది కదా. ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా?